హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అందరం మా కాలనీ వాళ్ళు మేమందరం కలిసి నేచురల్గా ఇంట్లో ఉన్న ఆకులు పూలతోని కలర్స్ చేసుకున్నాము. అందరం ఇగో ఇలా చూపెడతాను, చూడండి ఏమేమి కలర్స్ ఉన్నాయి. వీటితోని ఎప్పుడు ఇలా ఆడుకుంటుంటే ఆరోగ్యానికి మంచి ఉంటుంది. ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోని ఇలా అందరూ ఎప్పుడు చేసుకోవాలండి. ఇది కుప్పుడుకాయ రసము, మనం నెత్తికి రాసుకుంటే షాంపూ లాగా బాగుంటుంది. ఇది మందారం రసము, ఇది నెత్తికి పెట్టుకున్నా షాంపూ లాగా పనిచేస్తుంది. ఒళ్ళుకు పెట్టుకొని రాసుకున్నా కానీ ఆరోగ్యానికి మంచిది. ఇది ఇదే వాడాలి న్యాచురల్ కలర్. ఇది ఉసిరికాయ రసం, ఇది నెత్తికి వాడాలి. చూడు రూను అంత పోతుంది, పెయ్యి పిట్లు అంత వాడాలి. ఎలర్జీ కూడా పోతుంది అని. ఇది పసుపు ముఖానికి రాసిన వారు బాగుంటుంది. యాంటీబయాటిక్, యాంటీబయాటిక్. ఇది పంచిన రసం, నెత్తి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బాగుంటుంది, బాడీ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కలమంద, హెయిర్కైలా ఫేస్కైలా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇది పసుపు న్యాచురల్గా ఉంటుంది, ఫేస్ కూడా మంచి గ్లో ఉంటుంది, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అందుకే ఇదే వాడాలి ఎప్పుడు. ఇది మందారం ఆకు రసము, తలకు పెట్టుకున్నా బాడీకి పెట్టుకున్నా నెత్తికి పెట్టుకుంటే చుండు ఉండదు, ఏది ఉండదు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. మీరు అందరు మరి ఎప్పుడు ఇలాంటి కలర్స్ వాడతారా, హోలీ కలర్స్ వాడతారా? మీ అందరికి ఎలా అనిపించింది చెప్పండి కొంచెం. మీ మాట మీరు అందరు ఎప్పుడు ఇలానే వాడుతురా అందరు? గజమైన స్వరూప ఇచ్చిన సలహా, సలహా టెర్రస్ గార్డెన్, టెర్రస్ గార్డెన్లా ఇవన్నీ ఆకులతోని తయారు చేసి ఇదే వాడమని చెప్పింది స్వరూప. గజమైన స్వరూప తోట, టెర్రస్ తోట చాలా బాగుంటుంది, అలాగే అందరూ చేయాలని కోరుకుంటున్నాను. చెప్పు ఇంకేదన్నా. మీకు ఏమనిపిస్తుందో చెప్పు, మా ఇంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పు. అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల కూరగాయలు, ఫ్రూట్స్, మా చెట్లు, పూలు, కూరగాయలు. ఓకే, హ్యాపీ హోలీ అందరికి. బాయ్ అందరికి. కొంచెం పూసుకుంటురా కొన్ని కలర్స్, అవే మన నేచురల్ కలర్స్. పూయరు కొంచెం ఇలా వాడద్దు అందరికి. ఆల్రెడీ వీళ్ళు పూసుకొని వచ్చారు, మళ్ళీ మన దగ్గర ఇంకా నేచురల్ కలర్స్ అని పూసుకుంటారు. కలమంద పెయ్యి పెట్టుకోండి, మంచిగా ఉంటుంది అందరు. ఇలా అందరు హ్యాపీ హోలీ. ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి కలమంద పెట్టుకుంటే. అందరు నేచురల్ కలర్స్ ఎంత బాగా ఆడుతారు చూసారా మా ఇంట్లో. ఇలా అందరు మీరు కూడా ఎప్పుడు ఇలాంటి కలర్స్ పుయ్యరు, పుయ్యరు వేసారు పూసారు అన్ని కలర్స్ చూసారు ఇక మన నేచురల్ కలర్స్. ఓకే, ఇలా అందరూ మీరు కూడా ఎప్పుడు నేచురల్ కలర్స్ వాడండి, ఆరోగ్యంగా ఉండండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏవి కావండి. ఇలా ఉంటే ఆడండి, ఆడండి ఇంకా ఉయ్యరు, ఇవ ఉయ్యరు ఉయ్యరి వదిలే ఉయ్యి. ఏం కాదు ఏం కాదు, పోయి 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 పోయిరు పోయి. వీళ్ళందరూ మన నేచురల్ కలర్సే వాడుతున్నారు. మా కాలనీ మొత్తంలో ఈసారి చాలా మంది నిన్న చెప్పు ఇవాళ పొద్దున్నే చెప్పాను, చెప్పుడుతోనే అందరూ ఇలా అందరు నేచురల్ కలర్స్ వాడుతున్నారు. మీకు ఏమనిపిస్తుంది మన కలర్స్? చాలా బాగుంది, ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా ఇలానే వాడాలని
ఎక్కువ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాలాగానే మా తోటి వాళ్ళు కూడా ఈ రకంగానే ఉండాలని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎప్పుడు కూడా ఇలాంటి చెట్ల రసాలే వాడాలని కోరుకుంటున్నాం. మంచి వాసనతో కూడా చూడు సాధ్యం. అందరూ ఒక సైడ్కి నిలబడారు ఒకసారి, ఒక గ్రూప్ లాగా. ఫ్రెండ్స్ అందరూ నేచురల్ కలర్స్తో ఎంత అందంగా కనబడుతున్నారు. మనం కూడా ఎప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఫేస్లో కూడా గ్లో మంచిగా వస్తుంది నేచురల్ కలర్స్తోని. ఎప్పుడు కానీ రసాయన పదార్థాలు వాడకండి. ఇలా మన ఇంటి కూరగాయలు తినడు కాకుండా మన ఇంటి కూరగాయలు ఆకులు పువ్వులతోనూ కూడా ఇంత అందంగా ఇన్ని రకాలుగా ఉపయోగం ఉంది. ప్రతిదీ యూజ్ చేసుకుంటాం మనం, ఏది వేస్ట్ కాకుండా. ఇప్పుడు ఎండిపోయిన ఆకులతోని మనం కూరగాయలు పెంచుకుంటున్నాం, వాటి వల్ల వచ్చిన పండ్లు ఫలాలతో తింటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇట్లా హోలీ కోసం మనం ఇలా అన్నీ యూజ్ చేసుకుంటే ప్రతిదీ ఐడియా కొద్ది మనది మనమే ఇంకా ఐడియాలు వేసుకుంటూ పోతే చాలా విషయాలు తెలుస్తున్నాయి. మనం ఇలా ఇంకొక విషయం, శంఖ పూలు రాత్రి నానబెట్టి మన వైట్ బట్టలలో వేసుకుంటే నీలి కలర్ వస్తుంది, అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళ మన్మరాలు కూడా, ఈ పాప కూడా నేచురల్ కలర్సే మంచిగా వస్తుంది, డస్ట్ లేకుండా మంచిగా అయిపోతుంది. అందరూ ఇలా వాడండి. హ్యాపీ హోలీ, ఆర్గానిక్. Bye.